ఈడ ఫోన్ ఎత్తడు. ఇప్పుడు ఆడ ఎంత తింటాడో టైం ఏమో తెలియదు. సరే ఎందుకైనా మేలు ఒకసారి ఆడికే ఫోన్ చేసి మాట్లాడదామా, ఎత్తే ఎత్తినాడు లేదంటలేదు. హలో హలో జాన్సన్ కుక్, సో 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 లాంగ్ ఈ కాల్, సో హౌ ఆర్ యూ? ఇట్స్ లో సో లాంగ్ టైం. పిగ్గు కొయ్యటము, పందుకు కలపడం. ఎస్ ఎస్ లో ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్. నీకు తెలుగు వచ్చదా? మరి ఇప్పుడు దాకా నన్ను ఎందుకు మెనబెట్టావు? నేనా ఏందేందో మాట్లాడి. ఇప్పుడు అమెరికాలో చర్యలు ఎందుకు కఠినంగా ఉన్నాయంట అన్న, ఒక 1700 పెద్దగా ఏమి చేయలే చిల్లర, 1750 కోట్ల చిల్లర తీసుకున్నాడు. అది ఆడ అమెరికా న్యూయార్క్ కోర్టులో ఏదో బయటకు వచ్చిందంట జాన్సన్ కుకు. 1750 కోట్లే. ఏం చేశాడంటే సూర్యబాబు అనుడు ఇచ్చే కరెంటు, సూర్యబాబు అనుడు ఊరికే ఇచ్చాడు కరెంటు. ఆ ఊరికే వచ్చే కరెంటుని దోచిట్లో పట్టి ఆమె నమ్మినాడు. 1750 కోట్లు కమ్మినాడు. సరే ఆ లెక్క ఆడ పెట్టాడు. ఏంది కథ ఏంటంటే 500 కోట్లు ఏమో ఇద్దరు పిల్లలకు, ఇంకొక 500 కోట్లు వదినికిచ్చాడంట. ఇంకా 250 కోట్లు మాతర్లకు, ఎక్కుపప్పులకు పెట్టుకున్నాడు. అవి మనం ఈ వారం మా తెచ్చుకునేటి అయితే ఏదో బ్రూఫిన్ అయ్యి అయితే కానీ ఏదో తక్కువే కదా. మనం తెచ్చే లండన్ కదా, అందుకని చెప్పి ఆడ పెట్టుకున్నాడు. సరే ఇప్పుడు ఇప్పుడు ఏంది పరిస్థితి, ఏంది కథ? అది ఎట్ట జరిగిందంటావా? పీపీఏ అని ఉంటుంది, పవర్ పర్చేస్ ఏదో అగ్రిమెంటు. దాన్ని ఏదో రద్దు చేశాడని అప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన ఏదో కరెంట్ తక్కువ కొంటే మనోడు ఏదో మళ్ళా జాచి పెట్టుకున్నాడు. అది మళ్ళీ అది అది ఇప్పుడు ఏమి మనం ఈ పులివెందుల కోర్టు లేదంటే కడప కోర్టు అయ్యింది ఉంటే మనం ఏదో ఒకటి మార్పు ఏదో ఒకటి మనం చేస్తుందో. అది న్యూయార్క్ కోర్టు కదా, మనం ఏం చేయలేము. అందుకోసం పరిస్థితి అది విని మరి జైల్లో అయ్యాడు. ఎట్టుంటాయి ఏంది కథ? వేడి నీళ్ళు వచ్చాయి కదా. ఓహో ఫుడ్ అయ్యి మనం వాళ్ళు ఇచ్చిన తినాలంటావు. ఏం పెడతారు? ఇటాలియన్ టోస్టు, పీనట్ బటరు, చీజా. బా అన్నకు పొద్దున్నే 4:30 కల్లా తలకాయ కూర కావాలండి. బా ఎట్ చేయాలా, జరుగుతుందా? తన్నేటుగా ఉంటే ఎందుకులే స్వామి, తన్నించుకోవటం ఎందుకులే. కానీ అందులో వాళ్ళు కాలుతోనే దంతారు. చూశాను ఏం కడి కొన్ని వీడియోలు, అవి మనకు ఇన్ఫర్మేషన్ వస్తానే నేను చూసి అమెరికా జైలు ఎట్టుంటాయి ఏంది కథ కార్కాడ అని. చొక్కాయలు కూడా బాగా గౌన్లు మాదిరి ఇది డాక్టర్లు వేసుకుని ఇటు వేస్తున్నారు బా. అంటే ఈడ అపోలోలో చూసేయాలి నాకు ఈ మధ్య ఒకరు పాడంబాలయం పోయినా అపోలోలో అదే వేసుకోమన్నారు. నైటీలు అదే మామూలుగా ఆడవాళ్ళు వేసుకుంటారు కదా, మాదిరి వేసుకోమన్నారులే. లూజ్గా బాగానే ఉండదు, గాలి బాగా ఆడుతుందిలే, ఇబ్బంది లేదులే. అన్నీ వారు టైట్గా వేసుకుంటున్నాడు, ఆడైతే బాగా గాలి ఆడుతుందిలే. ఏసీలు ఉంటాయి కదా, సెంట్రల్ ఏసీలు ఉంటే ఇబ్బంది లేదులే, బాగానే ఉంటుంది. అదే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆడేమన్నా మనం మీటింగ్లు పాడేమన్నా పెట్టుకోవచ్చా? మనం మన పార్టీ సమావేశాల్లో ఏమన్నా అట్ట కాదు బా, మేము ఈ నుంచి టికెట్లు వేసుకొని వస్తాము. అన్న ఆదేశాలు ఇచ్చాడు కదా అమెరికాకు రమ్మని. ఏదో ఒక జైల్లో మనకి ఏదన్నా మీటింగ్ పెట్టుకునేదానికి ఒక 15 మంది 20 మంది ఏదన్నా ఒక మీటింగ్ పెట్టేదానికి ఏమన్నా అవకాశాలు ఏమన్నా ఉంటాయా? మనకేమన్నా ఉంచుతారంటావు మెళ్ళలో? ఇంకా అటైతే మిలిటరీ చూసుకోవాల్సిందే అంటావు. అదే ఇప్పుడు మనం అంటే గతంలో చెంచలు కూడా జైల్లో ఉన్నాము. మళ్ళా ఈడీ కేసుల్లో, ఈడీ కేసులు మనం లోపలికి అయితే పోలా, ఈడీ కేసులో లోపల పోవాల్సి ఉంటే తీహార్కు పోవాల్సి వచ్చు. ఇప్పుడు ఏకంగా తీహార్ చూడకుండానే ఇంటర్నేషనల్గా చూస్తామా అనేది ఒకరు ఆలోచనగా ఉన్నాడన్నా.
ఇప్పుడు నేననేది ఇప్పుడు నువ్వు అనేది బాగానే ఉండాది స్వామి, మళ్ళా ముదుటికొచ్చావే 250 కోట్లు ఆయన ఏదో అవసరానికి పెట్టుకున్నాళ్ళే అని చెప్తా ఉంటే శర్మిలాకి ఇవ్వడదా లేదంటే ఇజమ్కి ఇవ్వడదా అంటే ఇప్పుడు ఇజమ్కి ఇచ్చేట ఉండదు పరిస్థితే. తలా 500 పెరుక్కుంటే మిగతా అన్నకుంటేది 250. ఆ 250 కూడా ఎగ్ పప్పులు ఎన్ని తింటాడో, మరి ఒక లారీకి తింటాడో, లేదంటే ఏమన్నా కన్నెరకు తింటాడో, మళ్ళా వాళ్ళ టాబ్లెట్లు మాత్రలు పాడు తెచ్చుకోవాల్సి వచ్చే పనులు ఉన్నాయి. సరే నన్ను ఏమన్నా ఒకసారి వచ్చి చూడమంటావా? నేను ఎందుకంటే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కాబట్టి ఒకసారి ఏమన్నా కాదు, ఒక మాట మనలో మన మాట, ఏమన్నా ట్రంప్ గారితో ఏమన్నా మాట్లాడితే ఏమన్నా ఈ కేసు ఏమన్నా హృదయం ఏమన్నా కొలిక్కి వచ్చి ఏమన్నా మందలు అవుతుందంటావా? ట్రంప్ గారితో నువ్వు మాట్లాడవద్దులే, నీకు ధైర్యంగా లే, నేను మాట్లాడలే, ఇబ్బందులే, మనమేమంటున్నాం, మనమేమి కేసు కొట్టేయమని ఇన్ని ఏమి చెప్పలేమలే, అదేమి మనమేమి పులివెందుల పోలీస్ స్టేషన్ అదే ఆ కేసు కొట్టేయమన్నా. కేసు కొట్టేసేదిలే, ఏమన్నా ఆ యొక్క ఖైదీలకు సంబంధించి అందరికీ లేకుండా ఏమన్నా మన అన్నకి ఏమన్నా సపరేట్గా ఒక రూమ్ ఇచ్చేట్టుగా అట్లా ఏమన్నా మాట్లాడదామా ట్రంప్ గారితోనూ అని లే. సరే సరే, జాన్సన్ కుక్ గారు అయితే మరి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ఎన్నో పనులు ఉన్నాయా? ఎందుకంటే నీకు కూడా కొన్ని పనులు అప్పచెప్పినాం కాబట్టి. సరే సరే, అయితే నేను వస్తా, దగ్గరలో వస్తా, కలుస్తా. సరే సరే, ఓకే ఓకే, నమస్తే జాన్సన్ కుక్. ఇదేం కుదిరే మందలు లేదులే.